పాలకొల్లు నుంచి రాఘవరావు రాస్తున్నారు. శనేశ్వర దేవాలయంలో నువ్వులు నూనె ఉప్పు వేసి ప్రదక్షిణలు చేసి హనుమత్ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళవచ్చా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇంటికే వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు. ఒక సంకల్పంతో, విశేషమైన కోరికతో, శనిదేవునకు ప్రీతికరంగా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి, నువ్వులను సమర్పించి, ఉప్పు లవణమును కూడా సమర్పించి హనుమత్ దర్శనం చేసుకున్న తర్వాత ఆ సంకల్పమును, పరమాత్మ దర్శనం చేసుకున్నటువంటి ఆ దివ్య వదనమును భగవంతుని మనం చూసాం అంటే ఆయన దృక్కులు, ఆయన కళాకాంతులు మన ముఖం పైన పడతాయి, మన దేహం పైన ప్రసరిస్తాయి. అటువంటి ఈ పవిత్రాత్మతో కూడిన దేహాన్ని తిరిగి ఎవరింటికో ఎక్కడికో కాకుండా మన ఇంటికే తీసుకువెళ్ళాలి. ప్రశాంతంగా ఇంట్లో కాసేపు కూర్చోవాలి. అటు పిమ్మట నిత్యమైన విధులలోనికి వెళ్ళవచ్చును. చాలామంది ఈనాటి కాలంలో ఉదయం పూట స్నానం చేసి సమీపంలో ఉండే ఆలయానికి వెళ్ళి నమస్కరించి అక్కడి నుంచి ఆఫీసులకు వెళుతూ ఉంటారు. ఏ దోషము లేదు, వెళ్ళవచ్చును. అయితే అలాగా వెళ్ళేటటువంటి వారు విశేషమైన ఇటువంటి పూజా సంకల్పాదులు పెట్టుకున్నప్పుడు ఇది విశేషం. సామాన్యంగా భగవద్ దర్శనం చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతే మహదానందం సంతోషంగా వెళ్ళవచ్చు, కానీ ఆ ఊరికే దర్శనం చేసుకోకుండా నువ్వులు నూనె దీపము అటు పిమ్మట నువ్వులు లవణం ఉప్పు ఇవన్నీ కూడా తీసుకువెళ్తున్నాం సమర్పిస్తున్నాం, ఇటువంటి విశేషంగా ఏదైనా సంకల్పం చేస్తే ఆ సంకల్పం పూర్తి చేసిన తర్వాత ఆ వ్యక్తి తిరిగి ఇంటికి వెళ్ళాలి, ఇంటిలో కాసేపు కూర్చోవాలి, మంచినీళ్ళు స్వీకరించాలి, అటు పిమ్మట ఆఫీసుకు ఇతర పనులకు వెళ్ళాలి. ఒక్కటే సలహా ఏమిటంటే భగవద్ దర్శనం చేసిన తర్వాత ఎవరూ కూడా ముఖాన్ని కడుక్కోకూడదు. గుడికి వెళ్ళాక, గుడి నుంచి తిరిగి వచ్చాక చాలా దూరం గుడి, స్కూటర్ పైన వెళ్ళాం, ముఖమంతా గాలి కొట్టుకుపోయింది అని ఇంట్లోకి రాగానే మళ్ళీ ముఖం కడిగేస్తూ ఉంటారు. పరమాత్మ దర్శనం చేసుకున్న తర్వాత కనీసం అరగంట గంట సమయం అయ్యేంత వరకు ముఖాన్ని కడుక్కోకూడదు, ఇది గుర్తుంచుకోవాలి. ఇది సలహా. హైదరాబాద్.